హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే మనకి వీడియో వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి నుంచి అయితే లోవరాజు డైరీ ఫామ్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర మనకి 365 రోజులు ప్యూర్ ముర్రా ఇంకా గ్రేడెడ్ ముర్రా బఫెలోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా మనకి వారం 10-15 రోజులలో డెలివరీ అయ్యే బఫెలోస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయని చెప్పడం జరిగింది. కోలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడండి. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర గేదెలు తీసుకున్న 10 రోజులలోపు గేదెకేదైనా అయితే హెయిర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, టీత్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ప్రోలాప్స్ రావడం కానీ, గుడ్లమయ లాంటి ప్రాబ్లమ్స్ వస్తే బఫెలోని అయితే రీప్లేస్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మార్చి ఇస్తారు, లేకుంటే రిటర్న్ అన్న ఏదన్నా ఒకటి చేస్తారని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర మనకి యావరేజ్గా మిల్క్ కెపాసిటీ వచ్చి బఫెలోస్ది 12 లీటర్ల నుంచి 16 లీటర్ల అని అయితే చెప్పడం జరిగింది. ఇది విషయానికి వస్తే మనకి ప్రైస్ అయితే 75,000 నుండి 110,000 వరకు అయితే ప్రైస్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా మనకి లాక్టేషన్ని క్వాలిటీ బట్టి, మిల్క్ కెపాసిటీ బట్టి అయితే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి ప్రైస్ కూడా తగ్గిందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి గేదెలన్నీ చూసిన తర్వాత మిల్క్ 3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత బఫెలోస్ అయితే తీసుకొచ్చాయని అయితే చెప్పడం జరిగింది. అవగాహన ఉండి వెళ్తే మీరు ఏ బఫెలో తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. అవగాహన లేని వాళ్ళైతే అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చూసి బఫెలోని చూసి అయితే తీసుకోండి. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ వరకైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. సో చూడొచ్చు మీరు బఫెలోస్ క్వాలిటీ ఎలా ఉన్నాయో, క్వాలిటీ కానీ, అడ్డర్ కానీ, ఎవ్రీథింగ్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. మనకైతే అడ్రస్ వచ్చేసి జగ్గంపేట, రాజమండ్రి. వీళ్ళ దగ్గర మనకి 365 రోజులు అయితే మిల్కింగ్ బఫెలోస్, ఇంకా ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడ పోయినాకైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్లో ఏమి ఇబ్బంది కాకుండా మనకి గ్రామ పంచాయతీ స్లిప్ కూడా అయితే ఇస్తారని చెప్పడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుంది. మీరు ఎన్ని గేదెలు తీసుకున్నా సరే, మీరు 2 గేదెలు తీసుకున్నా, 10 గేదెలు తీసుకున్నా, 5 గేదెలు తీసుకున్నా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళైతే చేస్తారు. ఓన్లీ డీజిల్ డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, తీసుకోండి. మీరైతే 3 పూటలు పాలు చెక్ చేసి అయితే తీసుకొచ్చాని అయితే చెప్పడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళండి, పాలు అయితే చెక్ చేసుకోండి, తీసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మా బఫెలోస్ వీడియోస్ కానీ, కౌస్ వీడియోస్ కానీ, అలాగే మార్కెట్ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అయితే ఛానల్లో వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.